కత్తనపల్లి కోవిడ్ ఆసుపత్రిలో అధిక ఫీజులు వసూళ్లపై ఫిర్యాదు ఫీజు కట్టలేదని కరోనా బాధితురాలి డిశ్చార్జ్ చేశారు వైద్యులు ఈ నెల 9న కోవిడ్ చికిత్స కోసం గజ్జల ఆసుపత్రిలో చేరిన ఉమామహేశ్వరి ఆరోగ్యశ్రీ స్కీమ్ లో చికిత్స చేస్తామని నమ్మించి హాస్పిటల్లో చేర్చుకున్నారు వైద్యులు 10 రోజుల చికిత్సకు 1.60 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి ఆసుపత్రి నిర్వాహకంపై ఎమ్మెల్యే అంబటిని ఆశ్రయించిన బాధితురాలి భర్త మురళీకృష్ణ వైద్యుల తీరుపై అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని నోడల్ ఆఫీసర్కు ఆదేశాలు జారీ చేశారు అంబటి రాబాబు మురళీకృష్ణ అండి నేను కార్పెంటర్ మా ఆవిడ పేరు ఉమామహేశ్వరి ఆమెకి 9వ తారీఖు కోవిడ్ వచ్చింది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళానండి అక్కడి నుంచి గజ్జల హాస్పిటల్కి రిఫర్ చేశారు అక్కడికి వెళ్ళి జాయిన్ చేశామండి ఆరోగ్యశ్రీ కింద అని చెప్పి జాయిన్ చేసుకున్నారు ఆ తర్వాత 9 రోజులు ట్రీట్మెంట్ చేసిన తర్వాత డిశ్చార్జ్ చేసేటప్పుడు 160,000 బిల్ వేశారండి అక్కడి నుంచి మేము కట్టలేని పరిస్థితి అండి కానీ 104కి ఫోన్ చేశాము 104 వాళ్ళు స్పందించారు ఇది స్పందించిన తర్వాత నేను ఎమ్మెల్యే గారిని కూడా కలిశాను ఏదైనా కానీ మీరు మా ఆవిడ్ని డిశ్చార్జ్ చేయమని చెప్పేసి అడుగుతున్నాను ఆమెని బిల్లు కట్టలేదని చెప్పేసి ఆమెను అక్కడే ఆపేశారు పంపించలేదు అందుకని ఎమ్మెల్యే గారిని కలిసి నేను చెప్తున్నాను మొరపెట్టుకుంటున్నాను